యా నివాసం అది ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, దగ్గరలో ఉంటుంది. అంటే ఆయన మంచి నాయకుడు అని అలా ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటున్నారా? అందరికీ తెలుసుగా అయ్యా, ఆయన కష్టపడుతున్నాడు. కష్ట నేను ఒక్కదాన్ని అనేది ఏముంది, ప్రజానీకానికి తెలుసు కదా. చంద్రబాబు గారు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటారు కదా అన్నారు? అందరికీ ఇష్టమే అయ్యా, నాకే నాకు ఒక్కదానికి ఏముంది, అందరికీ ఇష్టమే ఆయన పాలసీ ఆయన ఇది. చంద్రబాబు గారు ఇక్కడికి వస్తారనుకుంటున్నారా మీరు? వస్తారంటే సెక్యూరిటీకి కాస్త ఇబ్బంది కలుగుద్దేమో, ఇంకా వాళ్ళు ఏం డెడిసిన్ చెప్పలేదు మాకు, చూసుకొని వెళ్ళారు మినిస్టర్ గారు. అంటే ఇల్లు తీసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది కదా, చాలా విశాలమైన, చాలా ఒక్కొక్క రూమ్ తీసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఇల్లు అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి ఇస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మాకు రాయపూడిలో సేమ్ ఇల్లు, ఇట్లాంటి ఇల్లే ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీ కొడుకులు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు మళ్ళీ? మా అబ్బాయి ఒక అబ్బాయి మద్రాసులో ఉంటాడు, ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, మా కోడలేం ఐఆర్ఎస్ ఎయిర్ దాంట్లో మద్రాసులో జాబ్ చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.